జయము నిశ్చయమురా. యాక్చువల్లీ ఈ పాఠం స్టార్ట్ అయ్యి లైక్ నియర్లీ ఇట్స్ లైక్ 1.5 ఇయర్స్. నాకు యాక్చువల్లీ ఇట్స్ అ డిఫరెంట్ మూవీ బికాస్ సీమతపాకాయ తర్వాత లేదా ఒక యాక్చువల్లీ కొంచెం హారర్ ఫిల్మ్స్ చాలా చేశారు నేను, అవును చాలా మూవీస్ చేశారు. సో అది నుంచి ఈ మూవీ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ థింక్ ద హోల్ క్రెడిట్స్ గోస్ టు ద డైరెక్టర్. సో ఐ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ శివాజీ గారు. ఈ మూవీ సక్సెస్ అంటే అతను హార్డ్ వర్క్. సో ఈ మూవీ హిట్ అంటే లేదా లైక్ ఇఫ్ యూ ఆల్ లైక్ ద ఫిలిం, ద ఓన్లీ థింగ్ ఇస్ ద డైరెక్టర్ శివాజీ అన్న. హిస్ హార్డ్ వర్క్ అంటే లైక్ అతను లైక్ ఇఫ్ యూ గెట్ అ బేబీ, ఆ బేబీలో యూ విల్ స్టార్ట్ ఫీడింగ్, యూ విల్ స్టార్ట్ మేకింగ్ దెమ్ గ్రో, సేమ్ లైక్ దాట్ అతని స్క్రిప్ట్ ఒక్కొక్క సీన్ లేదా ఒక డైలాగ్స్ నుంచి అన్నీ ఇట్స్ హిస్ హార్డ్ వర్క్. అండ్ హీ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిలిం. హీ ఈజ్ వెరీ యంగ్, హీస్ అ న్యూ కమర్. ఐ కాంట్ సే ఈజ్ అ న్యూ కమర్ బికాస్ నేను కొంచెం ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేశారు, ఈవెన్ ద న్యూ కమర్స్. బట్ ఇతనితో వర్కింగ్ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సమ్ లెజెండ్. ఐ ఫీలింగ్ నాకు ఉంది లెజెండ్తో, లైక్ యునో వాట్ షీ హీ నీడ్స్. ఇప్పుడు నా ఏదో లైక్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాణి, రాణి లేదా లైక్ ఇఫ్ ఐ డోంట్ డూ రాణి స్టైల్, ఇఫ్ ఐ డూ లైక్ పూర్ణ, హీ విల్ సే కట్, నో పూర్ణ ఐ డోంట్ వాంట్ యూ, ఐ వాంట్ రాణి. అండ్ హీ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిలిం. సో హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ఎనీథింగ్ లొకేషన్స్. ఆర్ ఐ థింక్ వీ యూస్ టు హ్యావ్ లైక్ 3 కెమెరాస్ సమ్ టైమ్స్. ఫర్ ద క్లైమాక్స్ ఇట్ వాజ్ అరౌండ్ 4 కెమెరాస్. సో హీ వాజ్ టేకింగ్ ద ఫిలిం ఇన్ సచ్ అ బిగ్ వే. సో ద మూవీ షుడ్ బీ హిట్. అండ్ ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఫిలిం ఇట్స్ బేస్ ఫుల్ ఆఫ్ ప్లేసెస్. యాక్చువల్లీ నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. సో ఐ థింక్ కేరళ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐ హ్యావ్ దట్ హెడ్ వెయిట్ ఆల్సో. బట్ కాదు, హైదరాబాద్లో ఆంధ్రాలు అదికు చాలా పెద్ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంది. కాకినాడ, భీమలి, వా వాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్. నేను ఐ వుడ్ హ్యావ్ ట్రావెల్ సో మెనీ ప్లేసెస్, బట్ దిస్ ఇస్ మై బెస్ట్ లొకేషన్, జేము నిశ్చయమురా. అండ్ కమింగ్ టు మై హీరో శ్రీనివాస్ గారు, అతనితో యాక్చువల్లీ ఐ మిస్ ద ఫస్ట్ ఫిలిం గీతాంజలి. ఐ సపోజ్ టు డూ ద ఫిలిం బట్ ఐ మిస్డ్ ఇట్. దెన్ ఇంకొక ఫిలిం కూడా ఏదో ఇట్ డిన్ హ్యాపన్. సో దిస్ ఫిలిం వీ బోత్ బికేమ్ అ కాంబినేషన్. సో వర్కింగ్ విత్ హిమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బికాస్ ఐ వర్క్ విత్ సో మెనీ అదర్ హీరోస్. బట్ ద వే ఐ వర్క్డ్ విత్ హిమ్, మేబీ హీ ఈజ్ హీస్ టు హెల్ప్ మీ లాట్. అంటే నేను యాక్చువల్లీ వెరీ క్వైట్ గర్ల్ కాదు నిజంగా. ఐఎమ్ వెరీ బబ్లీ టాకింగ్, ఐఎమ్ వెరీ టాకటివ్ గర్ల్. బట్ రాణి క్యారెక్టర్ అది కాదు. రాణి ఈజ్ అ వెరీ క్వైట్ గర్ల్, వెరీ స్వీట్ గర్ల్. అండ్ ఫ్లవర్ అంటే అంత ఇష్టం. సో హర్ ప్యాషన్ టువర్డ్స్ నర్సరీ, దాట్స్ ద మై క్యారెక్టర్. అండ్ యా, శ్రీనివాస్ గారు ఈజ్ సో సపోర్టివ్ ఇన్ ఎవ్రీ వే. మై ఇఫ్ ఐ లైక్ తెలుగులో ఒక వర్డ్ కొంచెం డిఫికల్ట్ అంటే హీ యూస్ టు కరెక్ట్ మీ ఫ్రమ్ ద లొకేషన్. అండ్ హీ యూస్ టు టెల్ మీ, హీ యూస్ టు హెల్ప్ మీ లైక్ దిస్ జేము నిశ్చయమురా. ఎవ్రీ వన్ ఈవెన్ ఫ్రమ్ ద మై ఐ హ్యావ్ టు సే మై కార్ డ్రైవర్ అన్న, కాజా అన్న, ఫ్రమ్ హిమ్ టు ద ప్రొడక్షన్ టు ఎవ్రీ వన్ ఇస్ లైక్ మై ఫ్యామిలీ. Each and everything is like my family. I have so involved in JMO Nishchayamura. I'm so happy that after the preview for the audience, the movie has become so good. So thank you. ee movie la na favorite scene actually, there is a scene that my brother will call me and ask me, na guys ikku chaala qualities kavali. So aa qualities cheppina oka scene undi naaku ee movie la. ఆ క్వాలిటీస్ కూడా నా నిజం లైఫ్లో యూజ్ చేయాలంటే నేను ఐ లైక్ ఇట్. సో ఐ లైక్ దట్ సీన్ సో మచ్. దట్స్ మై ఫేవరెట్ సీన్ ఇన్ ద ఫిలిం. అండ్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ లైక్ ఇప్పుడు లైక్ యు ఆల్ హ్యావ్ హర్డ్, దట్స్ అ మలయాళం రీమేక్ సాంగ్. మలయాళతులు కూడా ఇంత హిట్ అవ్వలేదు ఈ సాంగ్. మోర్ దెన్ దాట్ ఇట్స్ బికమ్ హిట్ ఇన్ ఆంధ్ర, ఐ ఫెల్ట్. యా, యునో ఐ థింక్ దట్స్ వాట్ దట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్. ఇప్పుడు నేను నువ్వెలా నిన్న ఒక మూవీ చేసిన టైంలో ఐ గాట్ వెరీ బ్యాడ్ రివ్యూ, యునో అందరూ, ఆల్ ద ప్రెస్ పీపుల్ రోట్ దట్ యునో షీ యాక్టెడ్ ఓవర్ యాక్టింగ్ ఆ మూవీలో. దట్ ఈస్ నాట్ మై మిస్టేక్. ఈవెన్ దో వెన్ ఐ డూ సంథింగ్ ఇట్స్ అబౌట్ ద డైరెక్టర్, యునో ఐఎమ్ పూర్ణ బేసికలీ. మై ఐ ఆమ్ లైక్ మై పర్సనల్ ఇస్ పూర్ణ. బట్ వన్ ఐ లిజన్ ద స్క్రిప్ట్ ఐ విల్ హ్యావ్ అ ఐడియా. బట్ మోర్ దెన్ దాట్,
a director should know what is her character. ఇప్పుడు అవినో టైంలో రవిబాబు సార్ హీ నోస్ వాట్ షీ హ్యావ్ టు బీ. సో సేమ్ వే రాణి షుడ్ బీ క్వైట్ కామ్ విలేజ్ ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ కాదు బట్ యా ఎట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్. అండ్ ఐ లైక్ ఫ్లవర్స్, ఆఫ్ కోర్స్ ఎవ్రీ గర్ల్స్ లైక్ ఫ్లవర్స్, బట్ నా ఇంట్లో వీ హ్యావ్ అ గార్డెన్, నాట్ ఓన్లీ గార్డెన్, వీ హ్యావ్ అగ్రికల్చర్ ట్యూ ఎట్ హోమ్. మై మమ్మీ ఈజ్ టేకింగ్ కేర్ అబౌట్ ఇట్. సో నవ డేస్ I eat lady's fingers, tomatoes, everything what is made from my house. So everything is my mom. So I think this movie I have to dedicate to her. Oh my God, I have to say no. I have never seen such locations. Locations an kaadu, even food kuda chala baaguntadi Bhimali. I don't have any passionate for horror films. I don't sleep alone. Dark ante naaku anda bayam. Horror film nenu edho chudaledu. Even Avanu movie nenu TV lo chusaru, theater lo chudaledu. I cannot see horror film, but I don't know, my horror films are hits. And in Kerala I got a name in Telugu that I am a horror queen. So in Kerala people calls me horror queen. I don't know, maybe actually I movie timely even my last film that time I have to scream, I have to laugh. So I movie time once my parents saw the film, they didn't have any good reaction. They were telling me, yeah, you are the same at home. So I don't know, horror films are hits, but I was crossing my fingers that it should not be like horror, only horror films should be hits. You know, I love to do romantic films, but I have my limitations. I don't want to be like a song mundi oka scene coming. I don't want to be that heroine. I want to be a talented heroine, because in a recently one audio release, Savrakati, I cried in the stage. Of course, I think you people know it. But when it came to other languages, in Kerala, they have written all different thing that I've told. For cinema, we need Godfather. We have to adjust lot. In em cheppaledu nijanga, I didn't even talk like that. That character is very close to my heart. So once you do a character very close to your heart, once you start talking about the film, you get tears. And I am a heroine, I am sitting in this chair, you people are around me just because of my mother. If she was not there with me, I would have been just sitting at home, because I'm a Muslim girl. We have 5 children, I'm the 5th one. Everyone is talented, but my mom gave interest only for me, because we are coming from an orthodox family. Just my dance pushed me to cinema. So I said thanks to my mom and I cried. But in the same place, I told one thing, like cinema lo only talent will not work. Talent lo even luck kuda kavali. If both comes together, then you are a good star. Otherwise only talent ante chala chala kashtam, because chala heroes, chala heroines, chala character artists, they are better artists than the who are surrounding right now. But luck is also coming. So I am strongly saying the same thing. Cinema lo luck kuda kavali, talent kuda kavali. If both comes like superb, then yeah, it works. But I'm Kaladilagam, and I'm the first Muslim girl who learned classical in my village. And I was Kaladilagam for 6 years. Dance ante naaku anta ishtam. But ippudu dance cinema is equal for me, because my dance is so exploited because of cinema. I want to do good films, but I can't say, when I listen a script, I can't say it's a good film. Everything should be good, no? Director, production, everything. So once it become hit, I'm happy. Good films comes, I work. I'm ready to give my 100 days also, even if the movie is very good. So this Jemu Nishimura, once I listened the outline, actually a movie, first when I didn't have a choice to take this film, because you know, right? People will say, don't act with this, don't act with this, don't act with this. End of the day, when the movie hit, yavare cheppaledu, ah, superb. They'll say like that. I believe in script, and I believe even the direction is also supposed to be good. That is why Shivaji Anna, he's done his best in the film. You know, that is why na character, like Srinivas gar character. And in this film, only hero, heroine kaadu. అందరికి చాలా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ స్ట్రాంగ్ రోల్ ఉంది. డోంట్ రైట్ గుడ్ అబౌట్ ఇట్. ఎవ్రీవన్ సెడ్ షీ ఈజ్ సో ఫ్యాటీ అండ్ ఐఎమ్ ఫ్యాటీ. సో ఐ నో దట్స్ నాట్ గుడ్.
సో ఇఫ్ దట్ క్యారెక్టర్ నీడ్ లిటిల్ మోడర్న్, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డూ అ ఫిలిం ఫ్రమ్ మండే, ఐఎమ్ ప్లేయింగ్ త్రీ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఐఎమ్ డూయింగ్ అ త్రీ జనరేషన్. వన్, ఐఎమ్ ప్లేయింగ్ అ మదర్ రోల్ దట్ ఈస్ లైక్ 30s మదర్, దెన్ ఐఎమ్ ప్లేయింగ్ అ ట్రెడిషనల్ దట్ క్వీన్ టైప్ రోల్, అండ్ మై థర్డ్ రోల్ ఇస్ అ ఫ్యాషన్ డిజైనర్. So in fashion design means you have to wear jeans and shirts, so I am comfortable, but I am not that comfortable for over glamorous. No cameramans, I have to say there was one Bharani and there is Nagesh, both were doing the film together. So actually this film I got it through Bharani cameraman, he's my friend. So naaku evarin teliyaru like Shivaji. So when they have the discussion of the film, they were having, okay, Purna have to do this character, Purna, but they were not able to get contact with me. So my friend cameraman Bharani, so Bharani garu, he only asked me, can you listen to the script. So they both were doing. So ee movie lo so many shots are shot by Nagesh and so many shots are shot by Bharani. I have to say that I can't say that completely shot by Nagesh, he's a very good cameraman, both are very good. So yeah, you see the visual so beautiful, but visuals only cameraman is there, the visual will be beautiful, but that location is beautiful, that is why the visuals are more beautiful. I like doing songs, you know, that's my luck. Mahesh Babu garu, you know, he's a, like, yeah, once I landed in Andhra first time Hyderabad, I see his so many stars flexes, I fall in love with Mahesh Babu. So once I get a song with him, of course I will do, and that's a traditional song, so I'm like so lucky. After that I got so many songs, but because of the costumes I'm not saying yes for it, because my dance is not for item. Na dance item ki kaadu, my dance is my life, so it's not for item. Item is not wrong, but I don't want my dance to be like that. That's it. Please do, you know, write your justice, don't write for others, because andarki telso, you know, now people do watch movies what you people write, net, media. So I'm sure, you know, there will be some flaws, there will be some good things, so there won't be any film that is really good, then that should be a Bahubali. So this is not a Bahubali, so there will be some flaws, so try to, you know, it's a hard work of so many people, you know, cinema is not that easy job to take, so your support is more important. Please write what is there in your heart, don't write for others, please. And what I said, you people have to write, please. Don't change the words.